NCRB లెక్కల ప్రకారం రాష్ట్రంలో 26,000 మంది మిస్సింగ్ అయ్యారని వారిలో 23,354 మందిని గుర్తించామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప, అన్నమయ్య, ఉమ్మడి జిల్లాల నేరాలపై ఉమ్మడి జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రెండు జిల్లాల్లో నేరాలు అదుపులోకి వచ్చాయని, క్రైమ్ రేటు కూడా 30% తగ్గిందన్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి సాగు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిందన్నారు. పక్క రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా పెరిగిందని, వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సైబర్ క్రైమ్ అదుపులోకి పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టీంలను ఏర్పాటు చేసి నిరంతరం మానిటరింగ్ చేస్తామన్నారు. ఈ 6 నెలల కాలాన్ని గత సంవత్సరాల్లోని 6 నెలల కాలంతో పోలిస్తే నియర్లీ 27% ఇక్కడ తగ్గింది. కర్నూలు తర్వాత నంద్యాల జిల్లాలను కూడా చూశాను, అక్కడ కూడా ఒక 33% వరకు క్రైమ్ ఇదే 6 నెలల కాలంలో తగ్గిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ కడప జిల్లాలో 40% ఓవరాల్గా తగ్గితే 15% అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కూడా తగ్గింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముందు బాడీలీ అఫెన్సెస్ తీసుకుంటే, మనకు ఇక్కడ కడప జిల్లాలో బాడీలీ అఫెన్సెస్లో అంతకుముందు 571 జరిగితే ఈ సంవత్సరం 322 మాత్రమే రిపోర్ట్ అయినాయి. నియర్లీ 44% బాడీలీ అఫెన్సెస్, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ బాడీలీ అఫెన్సెస్, మర్డర్స్, గ్రీవియస్ హర్ట్స్, సో ఎట్సెట్రా, అటెంప్ట్ మర్డర్స్, ఇవన్నీ తీసుకుంటే నియర్లీ 40% క్రైమ్ తగ్గిపోయింది. సో 3 సంవత్సరాల కాలంలో, అంటే 2019 నుంచి 2021 డిసెంబర్ కాను, ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 26,000 మంది దరిదాపు మహిళలు మిస్ అయ్యారు. మహిళలు, పిల్లలు, అంటే లెస్ దాన్ 18లో ఉన్నవాళ్ళు, మోర్ దాన్ 18 ఇయర్స్లో ఉన్నవాళ్ళు మిస్ అయినట్టుగా ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్లోనే ఉంది ఇది. ఓకే, అయితే దాన్ని మరి 30,000 ఈ విధంగా ఇస్తున్నారు. సో దానికి కారణం కూడా ఉంది. అంటే 2019 ముందు కంటే ముందు సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ట్రేస్ కాని యొక్క మహిళలు, అంటే రిపోర్ట్ అయిన కేసుల్లో నుంచి కేసులు సాల్వ్ చేయగా మిగిలిపోయిన మహిళలు 1542 2009 బిగినింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఈ 3 సంవత్సరాల్లో అదృశ్యమైన వాటితో కలిపారు. దెన్ ఎవ్రీ ఇయర్ ఆ విధంగా కలపడం వల్ల దాదాపు 4,000 కేసులు ఎక్స్ట్రా మనకు కనపడుతున్నాయి. యాక్చువల్గా అయితే 1542 ఆ రోజు మిస్ కాగా, ఈ సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మిస్ అయిన వాళ్ళ సంఖ్య 24,000 అయితే, మొత్తం కలిపితే 26,000 అనేది కరెక్ట్. అయితే దాంట్లో 23,400 ట్రేస్ కాగా, మిగిలిపోయిన వాళ్ళ సంఖ్య 2,705. ఇదే అక్కడ ఉంది, ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్లో ఉంది. ఐ డోంట్ నో దీనిపైన వేరియస్ వ్యూస్ ఎందుకు ఇస్తున్నారో కొంత అర్థం కావడం లేదు. ఓకే, అది జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో. మేము చెప్పినవన్నీ కూడా నేను కూడా అక్కడి నుంచి చదివే చెప్తున్నాను. ఓకే, ఏదైనా కూడా డిఫరెన్స్ ఎవరైనా కూడా పాయింట్అవుట్ చేస్తుంటే దే షుడ్ అకౌంట్ ఫర్ ఇట్.